గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచింది దీంతో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కు వచ్చింది మయాంక్ అగర్వాల్ నుంచి మంచి స్టార్ట్ లభించలేదు హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు ఇక జానీ బెర్స్టో ఏమో ఐదో ఓవర్ లో లాఖీ ఫెర్గూసన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఇక లియామ్ లివింగ్స్టన్ మరియు శిఖర్ ధవాన్ ఒక మంచి పార్ట్నర్షిప్ ని బుల్ చేయడానికి ప్రయత్నించారు కానీ పదో ఓవర్ లో రషీద్ ఖాన్ శిఖర్ ధవాన్ చేశాడు ఈ రోజు శిఖర్ ధవాన్ థర్టీ ఫైవ్ రన్స్ చేశాడు లివింగ్స్టన్ భారీ హిట్టింగ్ చేశాడు అయితే ఒక అవుట్ అయ్యే ప్రమాదాన్ని నుంచి తప్పించుకున్నాడనే చెప్పాలి హార్దిక్ పాండ్యా సూపర్ క్యాచ్ అందుకున్నాడు కానీ త్రుటిలో మిస్ అయింది కాలు బౌండరీ లైన్ కి తగలడంతో అది సిక్స్ గా మారింది ఆ తర్వాత ఇక రెచ్చిపోయి ఆడాడు దర్శన్ నలకండే యంగ్ బౌలర్ ఒకే ఓవర్ లో రెండు వికెట్లు పడగొట్టాడు భారీ హిట్టింగ్ చేస్తున్న జితేష్ శర్మను అవుట్ చేశాడు ఆ తర్వాత బంద్ కేడియన్ స్మిత్ అవుట్ అయ్యాడు ఇక మళ్లీ పదహారు ఓవర్ లో రెండు వికెట్లు రషీద్ ఖాన్ బౌలింగ్ లో భారీ షాట్లకు ట్రై చేసి లియామ్ లివింగ్స్టన్ మరియు షారూక్ ఖాన్ అవుట్ అయ్యారు షారుఖ్ ఖాన్ ఒడియన్ స్మిత్ మరోసారి నిరాశ పరిచారు దీంతో ఏ రెండు వందల ఇరవై రెండు వందల పదో వస్తుందనుకున్న స్కోర్ భారీగా పడిపోయింది అయితే చివర్ లో రాహుల్ చాహర్ మంచి బ్యాటింగ్ కనబరిచాడు దీంతో పంజాబ్ కింగ్స్ నూట ఎనభై తొమ్మిది పరుగులు చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది గుజరాత్ టైటాన్స్ టైటన్స్ మొదలుపెట్టాక శుభ్మన్ గిల్ ఒక ఫెంటాస్టిక్ స్టార్ట్ ఇచ్చాడు గుజరాత్ టైటాన్స్ కు ఇంతకు ముందు ఐపీఎల్స్ లో ఎప్పుడు లేని విధంగా సూపర్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు ఇక నుండి టెస్టులకు మాత్రమే కాదు టీ ట్వంటీలకు లకు కూడా నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఒక సందేశాన్ని పంపినట్టే బ్యాటింగ్ చేస్తున్నాడు ఇక మరో వైపు మరో యంగ్ ప్లేయర్ సుదర్శన్ కూడా చాలా అలరించాడు ఈ రోజు మ్యాచ్ లో అరవై ఆరు బంతుల్లో శుభ్మన్ గిల్ మరియు సుదర్శన్ నూట ఒక్క పరుగులో పార్ట్నర్షిప్ బుల్ చేశాక సుదర్శన్ అవుట్ అయ్యాడు శుభ్మన్ గిల్ ఈ రోజు మ్యాచ్ లో యాభై ఎనిమిది బంతుల్లో తొంభై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు పంతొమ్మిదో ఓవర్ లో రబాడా బౌలింగ్ లో గుజరాత్ గెలవడానికి చివరి ఆరు బాల్లకు పంతొమ్మిది పరుగులు అవసరమయ్యాయి ఓవర్ స్టార్ట్ చేయగానే వైట్ పడింది మొదటి బాల్ కు హార్దిక్ పాండే రన్అట్ అయ్యాడు ఇక రెండో బాల్ సింగిల్ వచ్చింది మూడో బాల్ డేవిడ్ మిల్లర్ ఫోర్ కొట్టాడు ఆ తర్వాత బై రూపంలో ఒక పరుగు వచ్చింది లాస్ట్ రెండు బాలకు పన్నెండు పరుగులు అవసరమయ్యాయి రాహుల్ తేవేటియా చివరి రెండు బాలను సిక్సులుగా మలిచి గుజరాత్ టైటాన్స్ కు గెలుపుని అందించాడు ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయాక ఒడియన్ స్మిత్ పైన షారుక్ ఖాన్ పైన ఫ్యాన్స్ ఎంతో కోపంగా ఉన్నారు ఎందుకంటే పంజాబ్ కింగ్స్ కు భారీ స్కోర్ రావాల్సి ఉంది కానీ వాళ్లే సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు ఫినిషింగ్ చేయలేదు టీమ్ కు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి